హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. మరికొన్ని జాబ్ అప్డేట్స్ తో రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకి ఫ్లిప్కార్ట్ కంపెనీ వారు ఒక బెస్ట్ ఆపర్చునిటీ మనకి ఇవ్వడం జరిగిందండి. సో ఫ్లిప్కార్ట్ కంపెనీ నుంచి ఒక బెస్ట్ నోటిఫికేషన్ తెలియజేయింది. ఇందుకు 100% వర్క్ ఫ్రం హోమ్ జాబ్ అండి. సో మీరు ఎప్పుడైనా సరే వర్క్ ఫ్రం హోమ్ జాబే ఉంటుంది. ఆడవారికి మగవారికి ఇది ఒక చక్కటి అవకాశం అయితే చెప్పుకోవచ్చు. అది కూడా మీకు తెలుగులోనే యొక్క వర్క్ అనేది ఉంటుంది. సో మీకు తెలుగు అనేది వస్తే సరిపోతుంది అనమాట. క్వాలిఫికేషన్ కూడా 10+2 చదివితే చాలండి. అంటే మనకి ఇంటర్ వారు, డిగ్రీ వారు, లేదంటే పీజీ వారు, ఐటీ వారు, డిప్లొమా వారు, సో ఎవరైనా సరే ఈ యొక్క అవకాశాన్ని అయితే వినియోగించుకోవచ్చు. సో అప్లికేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. సో అప్లై కనుక చేయలేకపోతే మీరు మీ యొక్క రిజ్యూమ్ అనేది ఒక్క మెయిల్ చేస్తే ఈ యొక్క జాబ్ అనేది మీ సొంతం అవుతుంది. సో వీడియో అయితే పూర్తిగా చూడండి గైస్. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఇంతకన్నా ముందు నేను ఒక వీడియో కూడా చేయడం జరిగిందండి. సో అదేంటంటే ఫార్మా జాబ్ సంబంధించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో అది కూడా వాచ్ చేయండి గైస్. అయితే ఫ్లిప్కార్ట్ కంపెనీ గురించి అందరికి కూడా తెలిసిన విషయమే, ఫ్లిప్కార్ట్ అనేది ఒక ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీ అనమాట. సో చాలా మంది ఇది యూజ్ చేసినప్పుడు మనం చాలా మంది కామెంట్స్ అనేవి చదువుతూ ఉంటాం. అంటే ఒక ప్రోడక్ట్ అనేది మంచిదా కాదా, సో దాని యొక్క రివ్యూ ఏంటి, అలాగే దాని యొక్క క్వాలిటీ అనేది కూడా మనం ఇంతకుముందు కొన్నటువంటి వాళ్ళ కామెంట్స్ ని బట్టి మనం డిసైడ్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. సో అలాగే ఫ్లిప్కార్ట్ కి సంబంధించి మనకి ఈ రోజు అనేది మనకి తెలుగు వాయిస్ ప్రాసెస్ లో జాబ్ రోల్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఏంటంటే ఫ్లిప్కార్ట్ లో ఎవరికైతే సందేహాలు అనేవి, డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయో వాళ్ళు ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్ కి కాల్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏవైతే డౌట్స్ అనేవి ఉంటాయో అవన్నీ కూడా మీరు క్లియర్ చేయగలగాలండి. సో అదే మనకి ఒక వర్క్ ఫ్రం హోమ్ జాబ్ అండి. హైరింగ్ ఫర్ WFH ఇన్ బోర్డ్ తెలుగు వాయిస్ ప్రాసెస్. సో టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి ఫ్లిప్కార్ట్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెషర్స్ కి అలాగే 2 సంవత్సరాల బిలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే వినియోగించుకోవచ్చు. సో మనకి ఆఫీస్ అనేది హైదరాబాద్ లోను సికింద్రాబాద్ లో ఉంటుంది. బట్ ఇది వర్క్ ఫ్రం హోమ్ జాబ్ అండి. ఎప్పుడు కూడా మీరు ఆఫీస్ కు వెళ్లి పని చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో మనకి జస్ట్ 1 డే మాత్రమే అయ్యింది ఈ యొక్క జాబ్ అనేది పోస్ట్ చేసి. సో అందరూ తప్పకుండా అయితే అప్లై చేయండి. సో ఈ యొక్క జాబ్ అనేది మనకి naukri.com లో వీళ్ళు పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో మీకు గనక naukri.com ఉంటే గనక మీరు ఒక జాబ్స్ అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. వీ హ్యావ్ ఓపెనింగ్ ఫర్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ఇన్ బోర్డ్ వాయిస్ ప్రాసెస్ అనేది చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగిందండి. ఫ్లిప్కార్ట్ కి సంబంధించి మీరు కస్టమర్స్ తో పనిచేయాల్సి ఉంటుంది. కస్టమర్ అడిగే డౌట్స్ అన్ని కూడా మీరు క్లారిఫై చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్స్ అనేవి కొంటూ ఉన్నారో, ఏదైతే బిల్లింగ్ అనేది చేస్తూ ఉన్నారో, లేదంటే ఆర్డర్స్ డెలివరీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డౌట్ అనేది కూడా మీరు క్లారిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. కస్టమర్స్ టెక్నికల్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా ఫ్లిప్కార్ట్ కస్టమర్ గనక కాల్ చేస్తే మీరు వాళ్ళకి క్లియర్ గా వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా మనం వాళ్ళకి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అదే దీని యొక్క జాబ్ రోల్ అండి. సిస్టమ్స్ రిక్వైర్డ్స్ వచ్చేసరికి మనకి ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ అని ఉండాలి, వైఫై కూడా ఉండాలండి, 30 MBPS మనకి స్పీడ్ అయితే ఉండాలి. సో విండోస్ 10 కానివ్వండి, లేదా అంతకన్నా అబోవ్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అయితే మీరు ఇన్స్టాల్ చేసి ఉండాలి. అలాగే i3 ప్రొసీజర్ లేదంటే కనుక అంతకన్నా అబోవ్ ఉంటే కూడా ఇంకా మంచిది. సో మినిమం మనకి i3 ప్రొసీజర్ అయితే ఉండాలి. 4GB ర్యామ్ అయితే ఉండాలండి. సో దాంతో పాటు మనకి వెబ్ క్యామ్ కూడా ఉండాలి. సో వెబ్ క్యామ్ మస్ట్ అనేది ఎంటర్ చేశారు. వెబ్ క్యామ్ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలన్నమాట. సో శాలరీ మనకి ఫ్రెషర్స్ కి 13,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 14,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. షిఫ్ట్ అనేవి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయండి. సో మీకు డే కి 8 అవర్స్ డ్యూటీ అనేది ఉంటుంది. అది నైట్ అవ్వచ్చు, డే టైమ్ అవ్వచ్చు. సో షిఫ్ట్ వైజ్ గా మీరు పనిచేయాల్సి ఉంటుంది. వీక్లీ మీకు 1 వీక్లీ ఆఫ్ అయితే ఉంటుంది అనమాట. సో ఎవరికైతే ఈ యొక్క జాబ్స్ అని ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళందరూ కూడా తప్పకుండా naukri.com కనుక ఉంటే మీరు ఎక్కడి నుంచి లాగిన్ టు అప్లై అయితే చేసుకోవచ్చు. కొత్తగా కనుక మీరు naukri.com లో కనుక వెళ్తే రిజిస్టర్ చేసి అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక అంతకన్నా సింపుల్ గా అయితే కనుక మీ యొక్క రిజ్యూమ్ అనేది saivinay.rasakachula@teleperformancedips.com అయితే మీ యొక్క రిజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. సో మళ్ళీ చెప్తున్నాను గైస్, saivinay.rasakachula@teleperformancedips.com అయితే మీ యొక్క రిజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. సో అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 9347197377 కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇలాంటి ఆపర్చునిటీ అనేది మనకి ఎప్పటికీ కూడా రాదండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మంచి ఆపర్చునిటీ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి గైస్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.